హాయ్ అండి వెల్కమ్ టు జయా క్రియేటివ్స్ మేము సమ్మక్క సారక్క కాడికి వెళ్ళాము సమ్మక్క సారక్క కాడికి వెళ్ళినప్పుడు జంపన్నవాగ్ దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి చిలకల గుట్ట దగ్గరికి వెళ్ళాము చిలకల గుట్ట దగ్గర ఆ గుట్టల నుంచి వాటర్ వస్తాయి తల్లిదార పిల్లదారని రెండు దారాలు వస్తాయి ఈ వాటర్ గుట్టల నుంచి రావటాన వాటర్ తాగితే కూడా చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటాయి ఈ వాటర్ స్నానాలు చేయకుండా కాళ్ళు చేతులు కడుక్కోవాలి మేకపోతుకు పూలదండ కడుతున్నారు ఒక బేసన్లోకి ఐదు కేజీల బియ్యం తీసుకొని సమ్మక్క సారక పోసే బియ్యం ఐదు కేజీలు పోసుకోవాలి వడి బియ్యం ఐదు కేజీలు పోసిన తర్వాత పసుపు నూనెతోటి ఐదుగురు ముత్తదెలు కలిపి వడి బియ్యాన్ని కలుపుకోవాలి ఈ వడి బియ్యం పోసుకోవాలంటే ఏమన్నా ఉంటే మొక్కుకుంటే కోరికలు నెరవేరినట్టయితే వడి బియ్యం పోస్తారు అమ్మవార్లకు ఈ అమ్మవార్లకు కలిపే బియ్యం పచ్చగా కనిపించాలి పచ్చగా కనిపిస్తేనే అమ్మవారికి సంతోషంగా ఉంటుంది ఐదుగురు కలిపిన తర్వాత లాస్ట్కి ఒకళ్ళు కలుపుకోవచ్చు మొత్తం పసుపు పట్టేంతవరకు కలుపుకున్నాక కలుపుకున్న బియ్యం పైన పది తమలపాకులు పది కొబ్బరి కుడకలు పెట్టాలి పది పోక చెక్కలు పది పిల్ల కొమ్ములు ఒక పది కైన్స్ రూపాయి కాయిన్స్ అయినా పెట్టుకోవచ్చు ఒక పది ఖర్జూరాలు తీసుకోవాలి ఏది తీసుకున్న అన్నీ పది పది తీసుకోవాలి కొబ్బరి కుడకలైనా ఖజూరాలు పిల్ల పసుగుమ్మలు పోక చెక్కలు కైన్స్ అన్నీ పది పది తీసుకున్న తర్వాత ఇంట్లో ఫంక్షన్లు అయితే ఎలా పోస్తారో కలిపి అదే అమ్మ అమ్మవార్లకు కూడా అదే విధంగా పోయాలి బియ్యం పోసినప్పుడు అమ్మ వాళ్ళకు చీరలు పెట్టాలి రెండు చీరలు తీసుకున్నారు ఒకటి ఒకటి సారకు ఒకటి తీసుకున్నారు చీరలు తీసుకున్న తర్వాత గాజులు కూడా తీసుకోవాలి గాజులు గ్రీన్ కలర్ డజన్నర రెడ్ కలరీ డజన్నర తీసుకున్నారు గాజులు తీసుకున్న తర్వాత పూలు తీసుకోవాలి పూలు రెండు చీరల మీద ఒక రెండు రెండు మూరలు పెట్టాలి ఈ బంగారం ముద్దల్ని బంగారం అంటారు కదా అక్కడ ఈ బెల్లాన్ని బొట్లతో అలంకరించిన తర్వాత ఇదే బేషన్లో బియ్యం ఉన్న బేషన్లోకి తీసుకోవాలి మేము మూడు తీసుకున్నాము కొబ్బరికాయ తీసుకున్నాము అమ్మవార్లకు బియ్యం పోయడానికి వెళ్తున్నాము కలిపిన బియ్యాన్ని తీసుకొని గద్దెల దగ్గరికి వెళ్ళి గద్దెల దగ్గర పెట్టుకోవాలి గద్దెల దగ్గరికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ముందుగా కుంకుమ పసుపుని గద్దల మీద వేసుకోవాలి అమ్మవార్ల కుంకుమ పసుపు అంటేనే ఇష్టము ఈ అమ్మవార్ల కుంకుమ పరి కదా అమ్మవారు అంటే గద్దెల దగ్గరికి వెళ్ళిన తర్వాత చీరలు ముందుగా చీరలు కట్టియ్యాలి అమ్మవార్లకు చీరలు కడుతున్నారు మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఒకరు ఉంటారు వాళ్ళకి చీరలు ఇస్తే వాళ్ళే కడతారు మేము సమ్మక్క సారక్క దగ్గరికి టూ మంత్స్ ముందే వెళ్ళాము వీడియో పెట్టడం మాత్రం ఈరోజు పెడుతున్నాము అక్కడ ఇద్దరు పూజారులు ఉంటారు ఇద్దరు ఉంటారు సమ్మక్క దగ్గర ఒకరు సారక్క దగ్గర ఒకరు ఉంటారు మొక్కులు ఉన్న వాళ్ళు బంగారం తీసుకెళ్తారు బంగారం అంటే బెల్ల ముద్దలు తీసుకెళ్తారు అక్కడ ఉన్నవారు వాళ్ళకి ఇస్తారు పది కేజీలు పదిహేను కేజీలు ఇరవై కేజీలు ఇస్తారు ఇచ్చిన వెంటనే వచ్చిన భక్తులకు పగలగొట్టి తలా కేజీ హాఫ్ కేజీ అట్లా ఇస్తుంటారు కొంత కొంత వాళ్ళు తీసుకుంటారు ఒడి బియ్యం పోసేటప్పుడు మనం ఒక్కరమే పోస్తాము ఈ అమ్మవార్లకు ఒడి బియ్యం పోయాలంటే ఇద్దరు పట్టుకొని పోస్తున్నారు చూడండి బియ్యం పోసేటప్పుడు గద్దెల మీద ఒక జాకెట్ పీసిన వేసిన తర్వాత బియ్యం పోసుకోవాలి మనం మామూలుగా ఫంక్షన్లు అయితే మనం ఒక్కరమే పోస్తాం బియ్యము ఈ అమ్మవార్లకు ఇద్దరు కలిపి పోయాలి భార్యాభర్తలు పట్టుకొని పోస్తున్నారు ఐదు సార్లు పోయాలి సమ్మక్కకు ఐదు సార్లు సార్లక్కకు ఐదు సార్లు పోయాలి ఈ గద్దెల దగ్గరికి వెళ్ళినప్పుడు సమ్మక్క కాడికి సార్లమ్మవారికి వాడికి వచ్చి వాళ్ళు మొక్కుకుంటే మొక్కుకున్న కోరికలు నెరవేరి మంచిగా ఉన్నవారు ఇంట్లో గద్దెలు వేసుకుంటారంట ఆ గద్దెలకు సమ్మక్క కాడికి సారక్క కాడికి వచ్చినప్పుడు ఇక్కడ నుండి మట్టి తీసుకువెళ్ళి ఇంటి దగ్గర గద్దెలు వేసుకుంటారట గద్దెలు వేసుకొని పూజించుకుంటారు కొంతమంది ఫోటో తీసుకువెళ్ళి ఫోటో పెట్టుకుంటారు అమ్మవార్లకు బియ్యం పోసిన తర్వాత అగరపత్తీలు ముట్టించి కొబ్బరికాయ కొడుతున్నారు అమ్మవార్ల కోరికలు నెరవేర్చటాన చాలామంది వస్తున్నారు ప్రతిరోజు వస్తారట ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి